ఫ్రెండ్స్ వెల్కమ్ టు సా క్రియేటివ్స్ ఎలా అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇవాళ వీడియోలో నేను మీకు మామన్ డాటర్ డ్రెస్ కటింగ్ అనేది చూపించబోతున్నాను ఫస్ట్ అయితే దానికి కావాల్సిన మెటీరియల్ చూద్దామండి ఇలా బ్లాక్ కలర్ మిర్ర ఫ్యాబ్రిక్ అనేది వన్ మీటర్ తీసుకున్నాను తర్వాత ప్లెయిన్ నెట్ బ్లాక్ కలర్ ఫోర్ మీటర్స్ తీసుకున్నానండి ఇది ఇంకో రకమైన నెట్ అండి దీని మీద గ్రీన్ కలర్ ఫ్లవర్స్ అనేది నెట్ మీదే వచ్చేసాయి ఇది ఒక ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ తీసుకున్నానండి తర్వాత కాటన్ లైనింగ్ బాడీ పార్ట్కి సో వన్ మీటర్ తీసుకున్నాను అలాగే బోటమ్ పార్ట్కి లైనింగ్ ఫోర్ మీటర్స్ తీసుకున్నానండి అది వచ్చేసి సిల్క్ లైనింగే అనమాట బోటమ్ పార్ట్కి ఈ మొత్తం మెటీరియల్తో నేను మామన్ డాటర్ డ్రెస్ అనేది డిజైన్ చేస్తాను అంటే నాకు అలాగే ఇద్దరికి కూడా ఈ మెటీరియల్తో డిజైన్ చేసేస్తాను సో ఫస్ట్ అయితే బ్లౌజ్ పీస్ కోసం కట్ చేస్తున్నామండి బ్లౌజ్ పార్ట్కి నేను మిర్ర ఫ్యాబ్రిక్ వేస్తున్నాను సో దానికి ఫస్ట్ లైనింగ్ అనేది కట్ చేద్దామండి సో లైనింగ్ని ఫస్ట్ ఫోర్ లేయర్స్గా ఇలా ఫోల్డ్ చేసి పెట్టాను సో ఈ ఫోర్ లేయర్స్ ఫోల్డ్ చేశాక దీనికి విత్ అనేది టెన్ ఇంచెస్ ఉండాలండి లెంగ్త్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ ఉండేలాగా మనం డాట్స్ పెట్టుకోవాలి సో ఫోర్ లేయర్స్ మీద టెన్ ఇంచెస్ అనేది విత్గా తీసుకుంటున్నాను లెంగ్త్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ అండి సో ఇక్కడ కూడా ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గర ఒక డాట్ పెట్టుకుంటున్నాను ఆపోజిట్లో కూడా ఒక ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గర ఇలా డాట్ పెట్టేసుకోండి సో మనం విత్ వచ్చేసి ఫోర్ లేయర్స్ మీద టెన్ ఇంచెస్ తీసుకున్నాం అనమాట ఇప్పుడు మనం ఈ బాడీ పార్ట్కి అంటే బ్లౌజ్ పార్ట్కి సెవెన్ ఇంచెస్ నెక్ అండ్ షోల్డర్ రెండు కలిపి డాట్ పెట్టుకుంటున్నానండి సో అంటే మనం నెక్కి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ షోల్డర్కి టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నాం అనమాట అంటే నేను బోట్ నెక్ అనేది స్టిచ్ చేస్తున్నానండి సో బోట్ నెక్కి ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ ఇంచెస్ దాకా మనం నెక్కి విత్తు తీసుకోవచ్చు సో నేనైతే ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ నెక్కి తీసుకొని టూ అండ్ హాఫ్ ఇంచెస్ షోల్డర్కి తీసుకున్నానండి మొత్తం సెవెన్ ఇంచెస్ అనమాట నెక్ అండ్ షోల్డర్ రెండు కలిపి అలాగే నెక్ డౌను త్రీ ఇంచెస్ దగ్గర డాట్ పెట్టుకున్నానండి సో ఈ త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ డాట్ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేశాను నెక్ లైన్ అనేది అలాగే షోల్డర్ దగ్గర నుంచి కూడా ఈ త్రీ ఇంచెస్ డాట్ని కలుపుతూ అలాగే ఇలా డౌన్కి కూడా ఒక లైన్ అనేది డ్రా చేస్తున్నాను సో ఇప్పుడు మనం నెక్ కర్వ్ అనేది డ్రా చేద్దాం సో మనం బోట్ నెక్ స్టిచ్ చేస్తున్నాం కాబట్టి మీరు కర్వ్ మరీ డౌన్కి గీయకూడదండి సో కొంచెం పైకే డ్రా చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడే మనకి షేప్ అనేది బాస్ ఉంది సో కర్వ్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు డ్రా చేసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు ఆర్మోల్ డౌన్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ తీసుకుంటున్నానండి సో ఆపోజిట్లో అంటే టెన్ ఇంచెస్ డాట్ దగ్గర నుంచి కూడా సిక్స్ ఇంచెస్కి ఒక డాట్ పెట్టుకున్నాను సో మనం నార్మల్గా విత్ టెన్ ఇంచెస్ తీసుకున్నాం కదండి బట్ నాకు ఇక్కడ చెస్ విత్ అనేది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అండి సో ఆ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర నేను ఒక డాట్ అనేది పెట్టుకుంటున్నాను సో మనం ఫైనల్గా అయితే షోల్డర్ కోసం అంటే ఆర్మల్ జాయింట్ కోసం లైన్ అనేది డ్రా చేద్దాం అంటే షోల్డర్ దగ్గర నుంచి ఇలా సిక్స్ ఇంచెస్ డాట్ వరకు లైన్ అనేది డ్రా అన్నమాట సో ఆర్మోల్ లైన్ అనేది డ్రా చేసేసాం ఇప్పుడు ఆర్మోల్ కర్వ్ డ్రా చేయడం కోసం షోల్డర్ దగ్గర నుంచి టూ అండ్ హాఫ్ ఇంచెస్ డౌన్కి ఒక డాట్ పెట్టుకోవాలి సో అలాగే మిడిల్ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక డాట్ పెట్టుకొని మీరు కరువు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోవాలండి ఇలా షోల్డర్ దగ్గర నుంచి టూ అండ్ హాఫ్ ఇంచెస్ డాట్ పెట్టుకొని మీరు కర్వ్ డ్రా చేస్తే ఇంకొంచెం నీట్గా వస్తుందండి మనకి షేప్ అనేది సో ఇలా ఆర్మోల్ కరువు కూడా డ్రా చేశాను సో డౌన్కి మనం ఎత్తు అనేది టెన్ ఇంచెస్ తీసుకున్నాం కదా సో డౌన్లో కూడా మనం ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర డాట్ పెట్టుకొని లైన్ డ్రా చేయాలండి సో అది అయితే తర్వాత డ్రా చేద్దాం ఇప్పుడైతే మనం కట్ చేసుకుందాము ఇప్పుడు ఆల్రెడీ మనం మెజర్ చేసుకున్నవన్నీ కూడా కట్ చేసుకుంటున్నామండి ఇలాగే షోల్డర్ దగ్గర ఇలా వన్ ఒక హాఫ్ ఇంచ్ అనేది డాట్ పెట్టుకొని ఈ నెక్ దగ్గర నుంచి దాన్ని ఇలా కలపాలండి ఇది ఎందుకు చేస్తామంటే మనం షోల్డర్ దగ్గర ఫిట్టింగ్ అనేది నీట్గా ఉండడం కోసం సో ఒక హాఫ్ ఇంచ్ డౌన్ తీసుకొని నెక్ దగ్గర నుంచి దాన్ని ఇలా క్రాస్గా లైన్ అనేది డ్రా చేసి కట్ చేసేసాను ఇప్పుడు ఆర్మోల్ కూడా కట్ చేసేసుకుంటున్నాం ఇలాగే డౌన్కి స్ట్రైట్గా కట్ చేసేసుకోండి మనం ఇక్కడ ఫ్రంట్ ప్రిన్స్ కట్ కూడా కట్ చేస్తామండి బట్ నేను బ్యాక్ పీస్ ఒకసారి ఫ్రంట్ పీస్ ఒకసారి అలా కట్ చేయకుండా రెండు కలిపి ఒకేసారి కట్ చేసేస్తున్నాను సో అది కట్ చేసేటప్పుడు మనం ఏ టిప్స్ ఫాలో అవ్వాలో కూడా నేను ఇప్పుడు చూపిస్తాను సో ఓకే బ్యాక్ పీస్ ఫ్రంట్ పీస్ రెండు కూడా ఇప్పుడు నేను డివైడ్ చేసేస్తున్నానండి సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఇలా ట్రై చేయండి మా అమ్మ డాటర్ డ్రెస్సెస్ చాలా బాగుంటాయి కదా నాకైతే చాలా నచ్చుతాయండి ఇద్దరం ఒకే రకంగా వేసుకుంటే లుక్ బాగుంటుంది అనిపిస్తుంది సో ఇందాక మనం అనుకున్నాం కదా డౌన్లో కూడా ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర డాట్ పెట్టుకొని ఇలా లైన్ డ్రా చేస్తామని ఈ లైన్ అనేది ఎందుకు డ్రా చేస్తామంటే మనం ఇక్కడ స్టిచ్ అనేది వేసుకుంటామండి సో అంటే మిగిలిన వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది మన ఖర్చు కోసం యూజ్ అవుతుంది సో స్టిచ్ వేసుకోవడానికి మనకి ఈజీగా ఉండడం కోసం నేను లైన్ అనేది డ్రా చేశాను సో బ్యాక్ సపరేట్ చేసేసి ఫ్రంట్ పీస్ తీసుకున్నానండి ఇక్కడ మనం ఆర్మోల్ డౌన్ అనేది కొంచెం తీయాలండి అంటే ఇక్కడ కొంచెం డౌన్ అనేది క్రాస్ తీసుకోవాలన్నమాట ఫ్రంట్ జాయింట్కి మాత్రమే సో ఫ్రంట్ సైడ్ ఆర్మోల్కి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్లు కొంచెం డౌన్ అనేది తీసేసాను అలాగే మనం ప్రిన్స్ కట్ అని ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి సో ప్రిన్స్ కట్ కోసం మెజర్మెంట్స్ తీసుకొని కట్ చేసుకుందాం సో ఓకే ఇప్పుడు ఆర్మూల్ దగ్గర డౌన్ తీయడం అయిపోయింది ప్రిన్స్ కట్ కట్ చేయడం కోసం డౌన్ నుంచి ఒక వన్ ఇంచ్ అనేది ఇలా డాట్స్ పెట్టుకొని ఆ రెండు డాట్స్ని కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేయండి సో నేను లెర్నర్స్ కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా కొంచెం స్లోగానే చెప్తున్నానండి సో ఈజీగా అర్థమవుతుందని అనుకుంటున్నాను సో ఇక్కడ నేను ఫోర్ ఇంచెస్ దగ్గర మిడిల్ నుంచి ఒక డాట్ పెట్టుకొని అక్కడ నుంచి పైకి ఒక ఫోర్ ఇంచెస్ దగ్గర డాట్ పెట్టుకున్నాను ప్రిన్స్ కార్ట్ కట్ చేయడం కోసం సో మిడిల్లో కూడా విడ్త్ ఫోర్ ఇంచెస్ ఉందో లేదో చెక్ చేసి ఒక డాట్ పెట్టుకున్నాను సో డౌన్లో మనం ఫోర్ ఇంచెస్ డాట్ పెట్టుకున్నాం కదండి అక్కడ నుంచి బోత్ సైడ్స్ వన్ వన్ ఇంచ్ వరకు ఇలా డాట్స్ పెట్టుకోవాలన్నమాట రెండు వైపులు అటు ఒక ఇంచు ఇటు ఒక ఇంచ తీసుకోవాలి సో ఆ రెండింటిని బేస్ చేసుకుంటూ ఆ పైన ఫోర్ ఇంచెస్ డాట్ని ఇలా కలిపేయాలి సో ప్రిన్స్ కట్లో మెయిన్ టక్స్ కోసం మనం ఇలా డ్రా చేస్తామన్నమాట సో మనకి డౌన్ నుంచి ఫోర్ ఇంచెస్ పెట్టుకున్నాను చూడండి పైకి డాట్ ఆ డాట్ మీరు షోల్డర్ దగ్గర నుంచి చెక్ చేస్తే నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటుందండి సో నైన్ అండ్ హాఫ్ టు టెన్ ఇంచెస్ మధ్యలో ఉండాలి సో అలా ఉంటే మీరు పర్ఫెక్ట్గా లైన్ అనేది డ్రా చేశారని అర్థం ఇప్పుడు ఆర్మోల్ దగ్గర నుంచి ఆ డాట్ని కలుపుతూ ఇలా సన్నటి కర్వ్ అనేది డ్రా చేయాలి సో కర్వ్ డ్రా చేసాక ఆర్మోల్ దగ్గర కూడా మీరు ఒక పావించి పావించి జస్ట్ పావించి పావించి మాత్రమే తీసుకోండి సో పావించి పావించి దగ్గర డాట్స్ పెట్టుకొని ఇలా లైన్స్ అనేవి బోత్ సైడ్స్ డ్రా చేయాలి సో ఇప్పుడు ప్రిన్స్ కట్ కోసం మెజర్మెంట్ తీసుకోవడం కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు నీట్గా కట్ చేసుకుందాం సో మనం మార్కింగ్ చేసేటప్పుడు కన్నా కట్ చేసేటప్పుడు ఇంకా కొంచెం నీట్గా కట్ చేయడానికి ట్రై చేయండి సో ఇప్పుడైతే నేను బోటం నుంచి కట్ చేశాను కదా అలాగే ఆర్మోల్ జాయింట్ దగ్గర డౌన్ తీసాను కదండీ అది కూడా ఒకేసారి నేను ఇక్కడ కట్ చేసేస్తున్నాను సో ఓకే ఆర్మోల్ జాయింట్ దగ్గర కూడా డౌన్ తీసేసా ఇప్పుడు మిడిల్ పార్ట్ని సైడ్ పీసెస్ నుంచి సపరేట్ చేసేసానండి ఇప్పుడు సైడ్ పీసెస్ కూడా మెయిన్ డాట్ ఉంది కదా దాన్ని ఇలా కట్ చేసేస్తున్నాను అలాగే మనం ఆర్మోల్ దగ్గర కూడా ఒక పావించి పావించి బోత్ సైడ్స్ తీసుకొని లైన్ చేసాం కదా ఆ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసేస్తున్నానండి యాక్చువల్లీ మనం ప్రిన్స్ కట్లో విట్ అనేది బ్యాక్ పీస్ కన్నా కూడా ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలండి టూ లేయర్స్ మీద వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి సో బట్ నేను ఇక్కడ తీసుకోలేదు నేను ఆ వన్ ఇంచ్ వన్ నుంచి సైడ్స్ జాయింట్ చేద్దాము అనని తీసేసుకున్నానండి టూ రెండు పీసెస్ ఒకేసారి టైం సేవ్ అవుతుంది కదా అనని కట్ చేసేసుకున్నాను సో అది స్టిచ్చింగ్ వీడియోలో మీకు ఆ టిప్ అనేది మరలా ఒకసారి షేర్ చేస్తానండి సో ఇలా అయితే మనకి కటింగ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది కన్ఫ్యూజన్ ఏం లేకుండా సో మనం ఇప్పుడు టాప్ పీస్ అంతా కూడా కట్ చేసాం కదా ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నామండి హ్యాండ్స్ కోసం నేను ఇలా ఫోర్ లేయర్స్గా ఫోల్డ్ చేశాను ఫ్యాబ్రిక్ని దీన్ని విడితే ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటే సరిపోతుందండి సో లెంత్ వచ్చేసి నేను ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర డాట్ పెట్టుకున్నాను బౌత్ సైడ్స్ కూడా ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఇలా డాట్ పెట్టుకున్నానండి సో అక్కడ నుంచి పై నుంచి టూ ఇంచెస్కి ఇలా డౌన్లో ఒక డాట్ అనేది పెట్టుకొని బౌత్ సైడ్స్ సో ఆ డాట్స్ని కలుపుతూ ఇలా లైన్ డ్రా చేయాలి ఈ లైన్ అనేది మనకి క్రాస్ తీయడానికి అంటే ఆర్మోల్ డౌ ఆర్మోల్ జాయింట్ దగ్గర క్రాస్ తీయడానికి యూజ్ అవుతుంది నాకు డౌన్లో హ్యాండ్ రౌండ్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి సో అక్కడ ఒక డాట్ పెట్టుకున్నాను మనం ఈ టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర లైన్ అనేది డ్రా చేసాం కదా సో అక్కడ నేను సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర డాట్ పెట్టానండి ఆ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర నుంచి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ డాట్ని కలుపుతూ లైన్ అనేది డ్రా చేసాం మనం అక్కడ స్టిచ్ వేసుకుంటాం రిమైనింగ్ పార్ట్ ఖర్చు కోసం అనమాట సో మనం క్రాస్ తీయడం కోసం హ్యాండ్ జాయింట్ క్రాస్ తీయడం కోసం ఇలా మిడిల్ నుంచి ఒక వన్ ఇంచ్ దగ్గర డాట్ పెట్టుకొని ఇలా ఆ సిక్స్ అండ్ హాఫ్ లైన్ డాట్ని యూజ్ చేసుకుంటూ బేస్ చేసుకొని ఇలా క్రాస్ తీసి కట్ చేసేసామండి ఇంతే చాలా ఈజీ హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయింది అలాగే సైడ్ ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసాను అలాగే ఇది ఫ్రంట్ పీస్కి మనం కొంచెం డౌన్ తీస్తామండి అందుకని మిడిల్లో ఒక టక్స్ పెట్టుకున్నాను ఆ మిడిల్లో టక్స్ దగ్గర నుంచి ఒక వన్ ఇంచ్ దగ్గర డాట్ పెట్టుకోవాలండి ఆ డాట్ దగ్గర నుంచి మనం సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ డాట్ ఉంది కదండి ఆల్రెడీ లైను డ్రా చేసాం దీని మీద స్టిచ్ వేసుకుంటామన్నట్లు సో ఆ డాట్ వరకు మీరు ఇలా డౌన్ అనేది తీయాలన్నమాట సో మీరు క్రాస్ అనేది కొంచెం నీట్గా తీయడానికి ట్రై చేయండి నేనైతే ఒక టూ టైమ్స్ బాగా వచ్చేలాగా ట్రై చేసేసి సో కట్ చేసేస్తున్నాను సో ఇలా కట్ చేసేసానండి డౌన్ తీయడం అనేది అయిపోయింది సో ఇప్పుడు నేను చూపిస్తాను డౌన్ షేప్ అనేది ఎలా వచ్చింది అనేది అలాగే ఈ డౌన్ తీసిన వైపు ఫ్రంట్ సైడ్ అని తెలియడం కోసం ఫోల్డ్ చేసి ఒక టక్స్ పెట్టుకున్నాను సో చూడండి ఫోల్డ్ చేసినప్పుడు మనకి క్రాస్ అనేది నీట్గా వచ్చింది సో ఇప్పుడు లైనింగ్ మొత్తం కూడా నీట్గా మనం కట్ చేసేసుకున్నాం కదా సో దీన్ని యూజ్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా ఈజీగా కట్ చేసేసేయండి సో మెయిన్ ఫ్యాబ్రిక్ని జస్ట్ లైనింగ్ పీస్ని ఓవర్ ల్యాప్ చేసేసి కట్ చేయడమేనండి ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసేసి కట్ చేయడమే సో నేను కట్ చేసేసాను బ్యాక్ పీస్ కట్ చేసాను అలాగే మిడిల్ పీస్ అంటే ఫ్రంట్ పీస్లో మిడిల్ పార్ట్ కట్ చేశాను సైడ్ పీసెస్ కూడా కట్ చేశాను బట్ హ్యాండ్స్ నేను ఇక్కడ కట్ చేయలేదండి ఎందుకంటే హ్యాండ్స్ నేను ఈ నెట్నే ఫుల్ స్లీవ్స్ పెట్టుకుందామని ఈ మిర్ర క్లాత్ అనేది హ్యాండ్స్గా పెట్టుకోవాలనుకోవట్లేదు అందుకే నేను కట్ చేయలేదండి సో ఫైనల్గా టాప్ పార్ట్ కట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం బోటమ్ పీస్ కట్ చేద్దాం సో ఫ్యాబ్రిక్ని ఇలా ఫోర్ లేయర్స్గా ఫోల్డ్ చేశానండి సో ఇది మొత్తం మనకి వీడియోలో రాదు కాబట్టి నేను లైట్గా ఎలా కట్ చేస్తున్నాను అనేది మీకు ఈ పేపర్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో నాకు షోల్డర్ దగ్గర నుంచి డౌన్ అనేది ఫార్టీ ఎయిట్ ఇంచెస్ ఉందండి షోల్డర్ దగ్గర నుంచి మనం చూసుకోవాలి డౌన్కి సో ఫార్టీ ఎయిట్ ఇంచెస్ ఉంది ఈ ఫార్టీ ఎయిట్ ఇంచెస్లో పైన పదిహేను ఇంచులు మనం బ్లౌజ్కి యూజ్ చేస్తామన్నమాట రిమైనింగ్ పార్ట్ వచ్చేసి మనం డౌన్లో జాయింట్ పీస్ కోసం యూజ్ చేస్తాము అంటే ఫార్టీ ఎయిట్లో పదిహేను ఇంచులు పోతే మనకి థర్టీ త్రీ ఇంచెస్ అనేది వస్తుందన్నమాట ఈ థర్టీ త్రీ ఇంచెస్ని మనం డౌన్ పీస్కి యూస్ చేస్తాము సో ఇలా బ్లౌజ్ పీస్కి మనం బాటమ్ పీస్ని జాయిన్ చేస్తాం కదా సో బ్లౌజ్ పీస్కి లెంత్ ఫిఫ్టీన్ ఇంచెస్ అండి ఈ బాటమ్ పీస్కి అంటే మనం అంబ్రిల్లా కట్ చేస్తాం కదా దానికి విత్ వచ్చేసి మనం థర్టీ త్రీ పెట్టుకోవాలి బట్ నేను ఫ్లోర్ లెంత్ పెట్టాలనుకోవట్లేదండి ఒక టూ ఇంచెస్ తగ్గించే తీసుకోవాలనుకుంటున్నాను అంటే మనం థర్టీ త్రీలో ఒక టూ ఇంచెస్ తీసేస్తే ఫార్టీ సారీ థర్టీ వన్ ఇంచెస్ అనేది మనం తీసుకోవాలి ఈ థర్టీ వన్ ఇంచెస్ని మనం మెజర్ చేసుకోవాలి బట్ నేను ఒక వన్ ఇంచ్ యాడ్ చేస్తానండి ఈ థర్టీ వన్ ఇంచెస్కి అంటే మనకి స్టిచ్చెస్ కోసం క్లాత్ కావాలి కాబట్టి థర్టీ టూ ఇంచెస్ తీసుకుంటాను సో ఈ ఫ్యాబ్రిక్ని ఎలా ఫోల్డ్ చేస్తున్నాను అనేది చూపిస్తున్నాను ఈ మనం ఇప్పుడు పేపర్ ఫోల్డ్ చేసిన విధంగా ఫోర్ లేజ్గా ఫోల్డ్ చేసి నెక్స్ట్ ఇలా సమోసా ఫోల్డింగ్ లాగా ఫోల్డ్ చేయాలండి ఫోల్డ్ చేసి మనం ఒక సైడు ఇలా నడుం దగ్గర కట్ చేయాలి సో చూపిస్తాను మీకు ఎలా కట్ చేయాలనేది నేను ఇప్పుడు చెప్తున్నానండి థర్టీ వన్కి ఒక వన్ ఇంచ్ అనేది యాడ్ చేసి థర్టీ టూ ఇంచెస్ అనేది తీసుకుంటానని చెప్పాను కదా సో ఓకే మనకి నడుం దగ్గర విత్ అనేది సిక్స్టీన్ ఇంచెస్ కావాలండి నాకైతే సిక్స్టీన్ ఇంచెస్ కావాలి టూ లేయర్స్ మీద సో అంటే టూ లేయర్స్ మీద సిక్స్టీన్ ఇంచెస్ అంటే మనం ఎయిట్ లేయర్స్ మీద ఫోర్ ఇంచెస్ ఉంటే సరిపోతుంది అంటే మనం ఎయిట్ లీయర్స్ మీద ఇక్కడ విత్ అనేది ఫోర్ ఇంచెస్ తీసుకోవాలన్నమాట సో మనకి ఇక్కడ ఫోర్ ఇంచెస్ ఉంటే సరిపోతుంది సో ఇక్కడి నుంచి మనము కిందకి డౌన్ అనేది థర్టీ టూ ఇంచెస్ తీసుకోవాలి సో ఇలా థర్టీ టూ థర్టీ టూ ఇంచెస్ దగ్గర డాట్స్ పెట్టుకొని ఇలా క్రాస్గా లైన్ అనేది డ్రా చేయాలండి సో అలా లైన్ డ్రా చేసి కట్ చేసుకుంటే మనకి బోటంలో అంబ్రిల్లా కటింగ్ అనేది నీట్గా వస్తుందనమాట ఇలా నేను ఈ పేపర్ని ఎలా కట్ చేశానో మన మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా అలానే కట్ చేసుకుంటాం అలాగే నడుం పార్ట్ దగ్గర ఫోర్ ఇంచెస్ దగ్గర కూడా ఇలాగే కట్ చేసేసుకోవాలి సో ఇది వచ్చేసి మొత్తం డౌన్ పీస్ అనమాట దీన్ని మన బ్లౌజ్ పీస్కి అటాచ్ చేస్తామన్నమాట ఇప్పుడు లాంగ్ ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది సో ఇప్పుడు నేను ఎలా అయితే పేపర్లో ఎక్స్ప్లెయిన్ చేశానో అదే విధంగా ఈ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోబోతున్నాను ఫస్ట్ అయితే ఫోర్ లేయర్స్ మీద మనం ఫోల్డ్ చేసి రెడీ చేసాం కదా సో దీన్ని ఇప్పుడు సమోసా ఫోల్డింగ్ అనేది చేయాలన్నమాట సో అంటే నా రైట్ హ్యాండ్ సైడ్ ఏమో మిడిల్కి అంటే నడుము దగ్గర వస్తుంది అనమాట సో లెఫ్ట్ హ్యాండ్ దగ్గర నుంచి ఫ్యాబ్రిక్ అనేది ఇలా పైకి తీసుకొని సమోసా ఫోల్డింగ్ అనేది ఇలా చేస్తాం వీడియోలో ఎలా అయితే నేను ఫోల్డ్ చేస్తున్నానో అలా సమోసా ఫోల్డింగ్ అనేది మీరు చేస్తారు సో రైట్ హ్యాండ్ సైడు ఎడ్జ్ ఉంది కదండి అక్కడ మనం నడుము అనేది కట్ చేసుకుంటాం అనమాట సో సమోసా ఫోల్డింగ్ అయితే కట్ చేసేసాం కదా సో ఇప్పుడు నడుము పార్ట్ కోసం నేను మెజర్మెంట్స్ అనేది తీసుకుంటున్నాను సో మనకి ఇక్కడ విత్ అనేది ఫోర్ ఇంచెస్ కావాలి కాబట్టి సో నేను ఇలా బోర్ సైడ్స్ ఈ కోన్ లాగా ఫోర్ ఫోర్ ఇంచెస్ దగ్గర డాట్ పెట్టుకున్నాను సో ఇది అప్రాక్సిమేట్లీ మూడు ముప్పా ఇంచ్ ఉందండి సో నేను ఇది ఇలాగే తీసుకున్నాను మేబీ మనకి తగ్గితే తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అనేది కట్ చేసేసుకోవచ్చు సో అక్కడి నుంచి డౌన్కి థర్టీ టూ ఇంచెస్ అని చెప్పుకున్నాం కదా అలా థర్టీ టూ ఇంచెస్ దగ్గర ఇలా డాట్స్ పెట్టుకుంటూ అక్కడక్కడ ఇలా డాట్స్ పెట్టుకుంటూ మీరు లైన్ అనేది డ్రా చేయాలి సో మనం నడుం దగ్గర ఫోర్ ఇంచెస్ లైన్ డ్రా చేసాం కదండి అక్కడి నుంచి డౌన్కి థర్టీ టూ ఇంచెస్ తీసుకుంటున్నాం అనమాట సో యాక్చువల్లీ మనం థర్టీ వన్ ఇంచెస్సే తీసుకోవాల్సింది బట్ ఒక వన్ ఇంచ్ అనేది నేను స్టిచ్చెస్ కోసం తీసుకున్నాను సో థర్టీ టూ ఇంచెస్ అనేది తీసుకున్నాము సో ఈ లైన్ని ఇప్పుడు డ్రా చేసిన లైన్ని నీట్గా కట్ చేసేసుకుందాం సో చాలా ఈజీ నేనండి కట్ చేయడం ఇలా నా లాంగ్ ఫ్రాక్కి బాటమ్ పీస్ అనేది కట్ చేసేసుకున్నాను సో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి నేను చెప్పే ప్రాసెస్ ఈజీగానే అనిపిస్తుంది అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్లో అడగండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను సేమ్ ఇలాగే నడుం పార్టీ దగ్గర కూడా మనం కట్ చేసేసుకున్నాం సో ఫైనల్గా ఇలా వస్తుందండి ఫ్లేయర్ అనేది సో ఈ దీని మీద మనం ఇప్పుడు నెట్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేస్తామన్నమాట సో దీన్ని ఎలా అయితే మనం లాగా కట్ చేసాము సేమ్ అలాగే ఈ నెట్ను అంటే బ్లాక్ నెట్ను కూడా అంబ్రిల్లా కటింగ్ అనేది చేయాలన్నమాట అంటే సేమ్ ప్రాసెస్ అండి ఈ నెట్ను కూడా ఫోర్ లేయర్స్గా ఫోల్డ్ చేసి నెక్స్ట్ సమోసా ఫోల్డింగ్ చేస్తాం సేమ్ ఇలాగే నెక్ దగ్గర అంటే నడుము దగ్గర బోటం దగ్గర నడుము దగ్గర ఏమో ఫోర్ ఇంచెస్ విత్ బోటమ్కి డౌన్ థర్టీ టూ ఇంచెస్ బట్ నేను ఇక్కడ థర్టీ త్రీ ఇంచెస్ తీసుకున్నానండి ఎందుకంటే మన లోపల ఫ్యాబ్రిక్ నుంచి కన్నా పైన వేసే నెట్ ఫ్యాబ్రిక్ ఇంకొక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే బాగుంటుందని నేను థర్టీ త్రీ ఇంచెస్ అనేది తీసుకున్నాను ఇప్పుడు హ్యాండ్స్ కోసం కట్ చేస్తున్నానండి హ్యాండ్స్ నెట్ హ్యా నెట్టెడ్ హ్యాండ్స్ తీసుకోవాలనుకున్నాం కదా సో దీనికి లెంత్ అనేది నేను ట్వంటీ ఇంచెస్ తీసుకున్నానండి ఈ ట్వంటీ ఇంచెస్ డాట్స్ పెట్టుకున్న తర్వాత మనం ఆల్రెడీ లైనింగ్ కట్ చేసేసాం కదా హ్యాండ్స్ని దాన్ని ఇలా అరేంజ్ చేసేసి నీట్గా ఇలా డ్రా చేసేసి కట్ చేసుకుంటే మనకి హ్యాండ్ కటింగ్ అయిపోతుందండి ఇదైతే ఒక హ్యాండ్ సేమ్ ఇలాగే ఇంకొక హ్యాండ్ కూడా కట్ చేసుకుంటే టోటల్గా మనం టాప్ పార్ట్ బాటమ్ పార్ట్ హ్యాండ్స్ మొత్తం కూడా కట్ చేసుకోవడం కంప్లీట్ అయిపోతుంది సో మీ అందరికీ అర్థమైందనే అనుకుంటున్నానండి అలాగే మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సహా క్రియేటివ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మీకు మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ అనేది నేను షేర్ చేస్తాను సో ఒక హ్యాండ్ కూడా కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది సో టోటల్గా మనం కట్ చేసుకున్న పీసెస్ అన్నీ నేను ఇప్పుడు మీకు చూస్తున్నానండి ఫస్ట్ బ్లౌజ్ పార్ట్ తర్వాత బోటం పార్ట్ అలాగే బోటమ్ బోటంలో మనం టూ టైప్స్ ఆఫ్ నెట్లు వేసాం దాని లోపల సిల్క్ లైనింగ్ కూడా కట్ చేసేసానండి సో